ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సికింద్రాపూర్ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం హుండీ లెక్కింపు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ గంగారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. 7 నెలలకు హుండీ ఆదాయం 1,72,262 రూపాయలు వచ్చినట్లు ఇన్స్పెక్టర్ గంగారావు తెలిపారు. అనంతరం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 1 సంవత్సరానికి కొబ్బరికాయ పులిహోర లడ్డు విక్రయాలకు 1,000 పట నిర్వహించగా, కొబ్బరికాయలకు 1,91,500 రూపాయలు, లడ్డు పులిహోర విక్రయానికి 1,55,500 వీరాస్వామి దక్కించుకున్నారు. వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులో జమ చేసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని ఇన్స్పెక్టర్ గంగారావు ఈవో శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీధర్, సర్పంచ్ ఏనుగు సుధాకర్ రెడ్డి, ప్రధాన పూజారి శర్మ, ఉప సర్పంచ్ రామారం నరసింహులు, మాజీ సర్పంచ్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.